పల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తయ్యాయి. రెండవ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మూడవ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్సీ కౌంటింగ్ మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. ఖమ్మం, వరంగల్, గడెట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు రెండవ రోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రెండు రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క రౌండ్కు దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు కావడంతో పాటు జంబో బ్యాలెట్ పేపర్, అది ఒక దాదాపు 52 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ ఓట్లు లెక్కింపుడు మొదటి ప్రాధాన్యత లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కొంత సమయం పడుతుంది. మరోవైపు ఏదైతే చెల్లని ఓట్లు కూడా అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఇటు చెల్లని ఓట్ల విషయంలో అధికారులు అదేవిధంగా ఏజెంట్ల మధ్య కూడా కొంత వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఓటుకు సంబంధించి అది చెల్లుతుంది ఓటు అని చెప్పేసి ఏజెంట్లు, చెల్లదు అని చెప్పేసి అధికారుల మధ్య కొంత వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత కౌంటింగ్ ప్రక్రియ అక్కడక్కడ ఆలస్యంగా, కొన్ని బూతులలో ఆలస్యంగా జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు కూడా రెండు రౌండ్లలో మూసేసరికి ఈ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఈ రాకేష్ రెడ్డి మీద 14,671 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తొలి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు రాగా, రెండవ రౌండ్లో 34,575 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 70,785 ఓట్లు ఉన్నాయి. ఇక రాకేష్ రెడ్డి తొలి రౌండ్లో 28,540 ఓట్లు రాగా, రెండవ రౌండ్లో 27,573 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 56,114 ఓట్లు వచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి 11,395 తొలి రౌండ్లు, 12,841 రెండు రౌండ్లలో 24,000 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు మొదటి రౌండ్లో 9,000, రెండో రౌండ్లో 11,000 కోట్లే వచ్చాయి. ఓవరాల్గా 20,000 ఓట్లు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇప్పటివరకు చెల్లని ఓట్లు రెండు రౌండ్లలో 15,000 ఓట్లు ఉండడం ఇటు ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుగులు రేపుతుందని చెప్పొచ్చు. చెల్లని ఓట్లు రౌండ్ రౌండ్కు కూడా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 3,36,000 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. 72.44% పోలింగ్ నమోదైంది. అయితే దీనికి సంబంధించి చెల్లని ఓట్లు అధికంగా ఉండడంతో కూడా ఇది తమ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని చెప్పేసి ప్రధాన పార్టీ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొన్ని ఓట్లు వేసిన తర్వాత దాని మీద కొన్ని కామెంట్లు రాయడం, దాని వెనకాల కొన్ని కామెంట్ రాయడం, ఫోన్ నెంబర్లు రాయడం వంటివి చేయడంతో పాటు కొన్ని ఈ జై రా జై అని చెప్పేసి ఇతర వర్డ్స్ కూడా రాయడం వంటివి చేశారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మూడో రౌండ్ మాత్రం కొనసాగుతుంది. ఒక్కొక్క రౌండ్ దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా తొలి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి లెక్కించేటప్పుడే చెల్లని ఓట్లను కూడా లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్ల విషయంలోనే వివాదం అక్కడక్కడ ఏజెంట్లకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం 2 నుంచి 3 గంటల మధ్యలో మూడో రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగో రౌండ్ ఫలితాలు కూడా త్వరితగతిన వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కోటాను కూడా అధికారులు నిర్ధారించే అవకాశం ఉంటుంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించే సమయంలోనే చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసేసిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయి ఓట్లు ఏవైతే చెల్లిన ఓట్లు ఉంటాయో వాటిలో 50కి ఒక ఓటు అదనంగా వచ్చిన అభ్యర్థికి కోటా నిర్ధారించి అతన్ని ఏదైతే విజేతగా ప్రకటిస్తారు. అయితే సాధారణ ఎన్నికలకు ఎన్నిక కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యంగా జరుగుతుంది. ప్రిఫరెన్షియల్కు సంబంధించినటువంటి ఈ ప్రాధాన్యత ఓటు ప్రకారం కూడా ఇది లెక్కింపు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తొలి ప్రాధాన్యతల్లోనే 50 ఒక 50% ఒక ఓటు అదనంగా వచ్చిన అభ్యర్థిని విజేత ప్రకటిస్తారు. ఒకవేళ రాని పక్షంలో, కోటా రాని పక్షంలో మాత్రం రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. ఈ రెండవ ప్రాధాన్యత ఓటు ఎలిమినేషన్ ప్రకారం ఉంటుంది. తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి వారికి సంబంధించినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ మొదటి ఎవరైతే ఆ వేసిన అభ్యర్థికి పంచుతూ ఉంటారు. ఈ విధంగా కోటా వచ్చేంత వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇదంతా కొంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు రాత్రి కావచ్చు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఫలితం వచ్చే రెండవ ప్రాధాన్యత వెళ్తే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తొలి ప్రాధాన్యత ఒకటి ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఏదైతే కోటా పూర్తయితే
ఓడిపోతే మాత్రం ఆ విజేతగా ప్రకటిస్తారు, లేని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా ఇది మరి ఒక రోజు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా మొత్తానికి స్పష్టంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా రెండు రౌండ్లు పూర్తయ్యాయి, ఇక మూడు రౌండ్ పూర్తయితే మాత్రం కొంత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య మాత్రం నువ్వా నిన్న అన్న రీతిలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా